ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కర్త కర్మ క్రియ అంతా వైసీపీ సర్కారే, జగన్మోహన్ రెడ్డి అంటూ ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఆ ఆర్టికల్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ఆంధ్రజ్యోతి, మీ భూమికి జగన్ స్పాట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కర్త కర్మ క్రియ వైసీపీ సర్కారే, అధికారంలోకి వచ్చిన 2 నెలలకే అసెంబ్లీలో బిల్లు, కేంద్రం ఆలోచన కంటే 5 నెలల ముందే ఇక్కడ చట్టం, ఆమోదం కోసం 3 సార్లు కేంద్రానికి బిల్లు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ ఆమోదం పొందింది ఆయనే, ఏం తెలుసో ఏం తెలియకో ధర్మాన అబద్ధాలు, అవగాహన ఉండి అజేయ కళ్ళం బొంకులు, చట్టం అమల్లోకి వచ్చిందంటూ 2023 నవంబర్లోనే గెజిట్. రీసర్వే జరుగుతున్నది ఈ చట్టం ప్రకారమే, చట్టానికి అనుకూలంగా వైసీపీ సదస్సు, అమల్లోకి రాలేదు అంటూ కళ్ళం కట్టుకథలు అంటూ ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చింది. ఆ వార్తని ఎనాలిసిస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, మీ భూమి మీది కాదు, ఇంకెవరైనా వచ్చి నాది అన్నారంటే ఇక అంతే సంగతులు, మీ భూమి మీది కాదు ఇంకెవరైనా వచ్చి నాది అన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఇంక అంతే సంగతులు. ఇది జగన్ సర్కార్ తెచ్చినటువంటి భూ యాజమాన్య హక్కు చట్టం, అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 సారాంశం. కబ్జాకోర్లకు అక్రమార్కులకు ఊతమిచ్చేలా తయారు చేసిన ఈ చట్టంపై సర్కారు పెద్దలు అచ్చూసిన అబద్ధాలు చెబుతున్నారు. టైటిల్ చట్టంపై ప్రజలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో అతకని కవరింగ్లు ఇస్తూ ఉన్నారు. ఈ చట్టం రూపొందించింది తాము కాదని కేంద్రమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అతకని అబద్ధాలు చెబుతూ ఉన్నారు. అసలు ఆ చట్టం అమల్లోకే రాలేదని, రీసర్వే పూర్తయ్యాకే టైటిల్ చట్టం అమలు చేస్తామని రెవెన్యూ న్యాయపరమైన అంశాలపై అవగాహన లేని వారే టైటిల్ చట్టంపై బురద జల్లుతున్నారని జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంరెడ్డి వింత వాదనలు చేస్తూ ఉన్నారు. తొలి స్పాట్ జగన్దే, భూ యాజమాన్య హక్కు చట్టం కేంద్రమే రూపొందించింది అని మంత్రి ధర్మాన మాట. ఇది పచ్చి అబద్ధం, ఎందుకంటే కేంద్ర కేబినెట్ సెక్రటరీ వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీతి ఆయోగ్ CEO 2019 అక్టోబర్ 10వ తేదీన ఓ కీలక సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిల్ ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటుకు ఆ భేటీలో నిర్ణయించారు. అప్పుడు తెలంగాణ రెవెన్యూ స్పెషల్ CS గా ఉన్న వినోద్ కుమార్ అగర్వాల్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పడింది. అదే ఏడాది డిసెంబర్ 20న కేబినెట్ సెక్రటరీకి నీతి ఆయోగ్ CEO ఒక లేఖ రాశారు. మొత్తానికి 2019 డిసెంబర్ 28వ తేదీన అటు కేంద్రం నుంచి ఇటు నీతి ఆయోగ్ నుంచి రాష్ట్రాలకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ముసాయిదా బిల్లు కాపీలు వచ్చాయి. ఇది కేంద్రం విషయంలో జరిగింది. అసలు విషయం ఏంటంటే, అంతకు 5 నెలల ముందే జగన్ సర్కార్ ఈ బిల్లుకు ప్రాణప్రతిష్ఠ చేసింది. జగన్ ప్రభుత్వం 2019 మేలో ఏర్పడింది. ఆ తర్వాత 2 నెలలకే అంటే జూలైలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు 2019ని ఆమోదించారు. దీనినే బిల్ 38 ఆఫ్ 2019గా పిలుస్తారు. ఆ వెంటనే దీనిని ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. మరి ఈ బిల్లును తొలత రూపొందించింది ఎవరు, కేంద్రమా రాష్ట్రమా? ఈ ప్రశ్నకు మంత్రి ధర్మాన బదులిస్తారా అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మానను ప్రశ్నిస్తున్నట్టుగా ఈ ఆర్టికల్ ఉంది. సొంత చట్టాన్ని కేంద్రం కాదంటుందా? అసెంబ్లీలో ఆమోదించినటువంటి టైటిల్ యాక్ట్ను రాష్ట్రం కేంద్రానికి పంపడం, అక్కడ ఆమోదం పొందకుండా సొంత చట్టాన్ని కేంద్రం కాదంటుందా? అసెంబ్లీలో ఆమోదించిన టైటిల్ యాక్ట్ను రాష్ట్రం కేంద్రానికి పంపడం, కేంద్రం దాన్ని తిరిగి మళ్ళీ ఆమోదించకుండా వెనక్కి పంపడం, ఇలా 3 సార్లు జరిగింది. 2021లో ఒకసారి, 2022లో మరోసారి అసెంబ్లీలో సవర్ణ బిల్లులు ఆమోదింపజేసి కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కేంద్రంలో ఏం జరిగిందో కానీ 2023లో కూడా ఆమోదించలేదు. దీంతో ఈసారి బిల్లు వెనక్కి వస్తే మీ సంగతి తేలుస్తా అని అధికారులను జగన్ తీవ్రంగా హెచ్చరించారని కూడా చెబుతారు. సర్వే అధికారి ఢిల్లీలో మకాం వేసి నానా తంటాలు పడి చివరికి కేంద్రం ఆమోదం పొందేలా లాబింగ్ చేశారు. అది నిజంగా కేంద్రం ఆమోదించినదే అయితే 3 సార్లు ఎందుకు తిరస్కరిస్తుంది? ఆమోదం పొందకపోతే అని జగన్ ఎందుకు హెచ్చరించాల్సి వస్తుంది? అసలు నిజంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్రం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన కాదు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనే.
జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారని, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేందుకు కూడా ఆయన శతవిధాలుగా ప్రయత్నం చేశారు అంటూ ఈ ఆంధ్రజ్యోతి మనకు తెలియజేస్తుంది. కేంద్రం ఒత్తిడి నిజమేనా, రిపీట్, కేంద్రం ఒత్తిడి నిజమేనా, ధర్మాన అజేయ కల్లం చెబుతున్నట్లుగా ల్యాండ్ టైటిల్ బిల్లులో కేంద్రం ఒత్తిడి లేదు, నీతి ఆయోగ్ బలవంతము లేదు, ఎందుకంటే కేంద్రం కంటే 5 నెలల ముందే రాష్ట్రం ఈ బిల్లును తయారు చేసింది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రమే ఒత్తిడి లాబీయింగ్ చేసి మరీ తాము రూపొందించిన బిల్లుపై కేంద్ర ఆమోదం పొందింది. ఇందులో ఎవ్వరికీ ఏ సందేహం ఉన్నా బిల్ 38 of 2019 చూడొచ్చు, అది అసెంబ్లీ వెబ్సైట్ బిల్స్ జాబితాలో ఉంది. అసలు విషయం ఏంటంటే ఆ బిల్లు ఆమోదించే నాటికి రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు లేరు, ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు అప్పటి నీతి ఆయోగ్ నుంచి వచ్చిన ఫైళ్ళు డేటా వెళ్ళే అవకాశము లేదు, అయినా మంత్రి అలవోకగా అబద్ధాలు చెబుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన కేంద్రం కంటే జగన్కే ఆసక్తి ఎక్కువ అనేది నిజం అంటూ, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కేంద్రానికి అసలు ఆసక్తే లేదు, జగన్మోహన్ రెడ్డికే ఎక్కువగా ఆసక్తి ఉంది అన్నట్లుగా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ఉంది. చట్టం తెచ్చాక ఏకాభిప్రాయం ఏమిటి, ల్యాండ్ టైటిల్ చట్టం అమల్లోకి వచ్చాక ఏకాభిప్రాయం తీసుకుంటామని మంత్రి ధర్మాన సరికొత్త భాష్యం చెబుతున్నారు. చట్టం తీసుకురావడానికి ముందు ప్రజలతో చర్చిస్తారా, లేక ఆ చట్టం ప్రజాకంటకమైనదని తేలాక ప్రజలతో మాట్లాడతారా? ఇప్పుడు ప్రజలతో చర్చిస్తామని చెప్పడం దేనికి సంకేతం? నిజానికి వినోద్ కుమార్ అగర్వాల్ కమిటీ నివేదికలో చట్టం తీసుకురాక ముందే రాష్ట్రాలు ఏం చేశాయో స్పష్టంగా ఉంది. 5వ చాప్టర్లోని రోడ్ మ్యాప్ అంశం 1వ విభాగంలో రాష్ట్రాలు ఏం చేయాలనో దిశానిర్దేశం చేశారు. టైటిల్ ముసాయిదా బిల్లులోని అంశాలను ఒక గ్రామం లేదా మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. అంతకంటే ముందు ప్రజలు, రైతులు, రాజకీయ పార్టీలతో చర్చించాలని సూచించారు. కానీ జగన్ సర్కారు ప్రజలను సంప్రదించకుండానే ఈ వివాదాస్పద బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో ఏకాభిప్రాయం అంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు అంటూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకొచ్చింది తెరమేనికంటూ కూడా ఈ వార్తని ప్రధానంగా రాసుకొచ్చు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.